ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని చెన్నై కోల్కతా హైవే మీద నక్కపల్లి దగ్గర ఉపమాకలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం సందర్శిద్దాం. ఇది కాకినాడ మరియు విశాఖపట్నం రెండింటికి సరిగ్గా మధ్యన ఉంది. ఇంతకు ముందు ఇది విశాఖపట్నం జిల్లా కింద ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లా అనకాపల్లి కిందకు వస్తుంది. ఇప్పుడు మనము కత్తిపూడి దగ్గర ఉన్నాము. ఇప్పుడు చెన్నై కోల్కతా హైవే పైకి ప్రవేశిస్తున్నాము. మీరు ఎడమ వైపున అన్నవరం కొండను చూడవచ్చు. దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంది. జాతీయ రహదారిపై కొండల మధ్య ప్రయాణం చాలా ఉత్తేజకరమైనదిగాను చక్కని అనుభూతిని ఇస్తుంది. ఇది ఒక గొప్ప డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతిచోటా కొండలతో పచ్చదనంతో నిండి అవి మన మనస్సులను ప్రశాంతంగా ఉంచుతాయి. ఇలాంటి రోడ్లపై ప్రయాణం గొప్ప అనుభవాలనిస్తాయి. మనము ఇప్పుడు తుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనము ఉపమాక క్షేత్రానికి 20 కిలోమీటర్లు దూరంలోకి వచ్చాము. మనము నక్కపల్లికి దగ్గరగా వచ్చాము. హైవేను విడిచిపెట్టి ఉపమాక గ్రామంలోకి ప్రవేశించాము. ఉపమాకకు దారి చూపించే ఆర్చ్ని మీరు చూడవచ్చు. మనం ఉపమాకకు 1 కిలోమీటరు దగ్గరగా వచ్చాము. మీరు కుడి వైపున పెద్ద సరస్సును చూడవచ్చు. ఇది చాలా పెద్ద సరస్సు. మన దురదృష్టం ఏమిటంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో సరస్సు నిండి ఉంది. మానవులమైన మనం ప్రకృతిని పాడు చేయడంలో గొప్పవాళ్లం. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మన వారసత్వాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఇప్పుడు మనం ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాము. ఇది అందమైన దృశ్యాలతో నిండి ఉంది. అదే సమయంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఈ కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం చూడవచ్చు. మన కుడివైపు స్వామి వారి కోనేరు చూడటానికి చాలా అందంగా ఉంది. అందమైన వందల సంవత్సరాల వయసు గల పెద్ద పెద్ద మర్రి చెట్లు మీరు ఇక్కడ చూడవచ్చు. కొండ కింద శ్రీ వేణుగోపాలస్వామికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఉపమాక సందర్శన సమయంలో వందలాది మంది ప్రజలకు వసతి కల్పించగల భారీ షెడ్లు ఉన్నాయి. ఇది కార్తీక వనభోజనంకు అనువైన ప్రదేశం. ముందుగా క్షేత్ర పాలకుడు శ్రీ గోపాల స్వామి వారి దర్శనం చేసుకుందాము. ఆ తర్వాత కొండ ఎక్కి ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఆలయ ప్రాంగణం మండపాలతో మంచి రాతి నిర్మాణాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఉపమాక అనే పదం సూచించినట్లుగా ఇలాంటి ప్రదేశాలు ఎక్కడా లేవు. ఇతిహాసాల ప్రకారం 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలో కండ్రేగుల రాజు శ్రీకృష్ణ భూపాలుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. వేదాలను నేర్చుకుంటున్న కొంతమంది విద్యార్థులను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయము ఉన్న కొండ ప్రాంతమును గరుడాద్రి అంటారు. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరియు ప్రభువుకు శ్రీ వేణుగోపాలస్వామి వారు ఆలయ క్షేత్రపాలకుడు. స్వామి తన భార్య లక్ష్మీదేవితో కలిసి ఉత్తరాభిముఖంగా తన గుర్రంపై ఆసీనుడే ఉంటాడు. ఈ ఆలయ చరిత్రను గరుడాచల మహత్యం అని కూడా పిలువబడే బ్రహ్మ వైవర్త పురాణంలోనూ కవి బ్రౌన్ రచించిన గ్రంథంలోనూ వివరించబడింది. ఈ కరపత్ర ప్రస్తుతం చెన్నైలోని కనుమరా లైబ్రరీలో లభ్యమవుతోంది. మన దేశంలో 108 పవిత్ర వైష్ణవ అభిమాన క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. దీని తరువాత సింహాచలం, తాసయాద్రి సింహాచలంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము క్రీస్తు శకం 1017 నుండి క్రీస్తు శకం 1137 మధ్యన నిర్మితమై ఉంటుందని భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడాద్రి కొండ పైభాగంలో కొలువై ఉన్నారు. వీక్షకులకు కొండ గరుడ ఆకారాన్ని పోలి కనిపిస్తుంది. స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉన్న గుర్రం మీద లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని భక్తకోటికి దర్శనం ఇస్తారు. ఈ ఆలయము ఉన్న కొండ ప్రాంతమును గరుడాద్రి అంటారు. మన దేశంలో 108
పవిత్ర వైష్ణవ అభిమాన క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. శ్రీ వెంకటేశ్వర స్వామి గరుణాద్రి కొండ పైభాగంలో కొలువై ఉన్నారు. ఈ ప్రదేశం అంతటా వ్యాపించి ఉన్నందున శ్రీ వేణుగోపాలస్వామి మనదరికి సుప్రసిద్ధుడు. మరో మాటలో చెప్పాలంటే అది స్వామికి విశ్రాంతి స్థలం. మన పురాణాలలో చెప్పినట్లు ద్వాపరయుగం ముగింపులో మునులు ముక్తి కోసం ఉత్సాహభరితంగా స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. శ్రీకృష్ణుడిని కూడా గరుడు తన శిరస్సు మీద నిరవధికంగా విశ్రమించమని కోరాడు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి భగవంతుడు అపమాక గ్రామంలోని గరుడ పర్వతంపై దిగి స్థిరపడ్డాడు. ఇది ప్రభువులకు ప్రభువైన శ్రీ వెంకటేశ్వరుని నివాసం కనుక ఇది పవిత్రమైన పుణ్యస్థలముగా ఆశీర్వదించబడింది. ఇది ఒక అద్భుతమైన పురాతన ఆలయం, పవిత్రమైనది. ఇంత నిటారుగా ఉన్న కొండను ఎక్కడం వల్ల మన ఊపిరితిత్తులు మరియు గుండె సామర్థ్యాలకి ఒక పెద్ద పరీక్ష. మన పురాణాలలో చెప్పినట్లు ద్వాపరయుగం ముగింపులో మునులు ముక్తి కోసం ఉత్సాహభరితంగా స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. శ్రీకృష్ణుడిని కూడా గరుడు తన శిరస్సు మీద నిరవధికంగా విశ్రమించమని కోరాడు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి భగవంతుడు అపమాక గ్రామంలోని గరుడ పర్వతంపై దిగి స్థిరపడ్డాడు. ఇది ప్రభువులకు ప్రభువైన శ్రీ వెంకటేశ్వరుని నివాసం కనుక ఇది పవిత్రమైన పుణ్యస్థలముగా ఆశీర్వదించబడింది. ఇది ఒక అద్భుతమైన పురాతన ఆలయం, పవిత్రమైనది. ఇది ఒక బలమైన నమ్మకం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆచరణాత్మక నిజం. ప్రభువును సంతానం ఇచ్చే దేవుడుగా సూచిస్తారు. ఆలయం యొక్క శిల్పం మరియు నిర్మాణ సౌందర్యం బాగా ప్రసిద్ధి చెందాయి. ప్రతిరోజు పూజలు నైవేద్యాలు నిర్వహించే గొర్రెల కాపరులు భగవంతుని ఉనికిని ప్రజలకు తెలిసేలా చేశారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆచారాలు: ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులందరికీ దర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతిరోజు అష్టోత్తరం మరియు సహస్రంతో పూజలు చేయబడతాయి. దీనిని స్వయంభూగా పిలుస్తారు. ఇది ఒక ఆపద మోక్కులు పుణ్యస్థలము. ఉపమాక అంటే వేరే ఏ ప్రదేశానికి సమానం కాదు అనే వాస్తవాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఈ ప్రాంతం అంతటా విస్తరించింది. హృదయపూర్వకమైన ఏ ప్రార్థన అయినా తక్షణ ఆశీర్వాదాలను ఇస్తుంది. ఇది ఒక బలమైన నమ్మకం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆచరణాత్మక నిజం. ప్రభువును సంతానం ఇచ్చే దేవుడుగా సూచిస్తారు. ఆలయం యొక్క శిల్పం మరియు నిర్మాణ సౌందర్యం బాగా ప్రసిద్ధి చెందాయి. శ్రీ శ్రీమన్నారాయణ త్రిదండి పెద్ద జీయర్ స్వామి వారు 1964లో రామస్తూపాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్తూపం భారతదేశం యొక్క 108 రామస్తూపాలలో ఒకటి. ఆప్యాయంగా ఉపమాక క్షేత్రాన్ని స్వామి పవలింపు స్థలము అని పిలుస్తారు. మరో మాటలో చెప్పాలంటే అది స్వామికి విశ్రాంతి స్థలం. ఈ దివ్య అనుగ్రహాన్ని పొందడం ఉపమాక క్షేత్రమునకు ఎంత అదృష్టమో. వెంకటేశ్వరుడు ఉపమాకలో ప్రతి భక్తుడిని కంటికి కనిపించని చేతులతో సంరక్షించి వారి కోరికలను తీరుస్తాడు.
ఎవరికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తే వారు ఉపమాకతో చెప్పలేని బంధాన్ని పెంపొందించుకుంటారు. అలాంటిది ప్రభువు యొక్క తేజస్సు మరియు మహిమ. ప్రశాంతమైన మనస్సుతో శ్రీ అపమాక వెంకటేశ్వర స్వామి వారి మధుర స్మృతులతో ఇంటికి వెళుతున్నాము.